హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఆల్రెడీ ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను, వర్క్ ఏ విధంగా చేశాను అనేది. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అది కూడా యూస్ఫుల్ అనిపిస్తే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టినట్లయితే మీకు నేను ఏ కొత్త వీడియో చేసినా సరే నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఏంటంటే మా మమ్మీవి. ఇవి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు మరీ హెవీగా వర్క్ చేస్తే కట్టుకోలేరు కదా, సో నేను ఏంటంటే చాలా సింపుల్గా అది కూడా థ్రెడ్ వర్క్తో చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎవరైనా బిగినర్స్ మన వీడియో చూస్తున్నట్లయితే మీరు ఈజీగా మీ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకుంటారు నా వీడియోని చూసి. అంత క్లియర్గా నేను చూపించాను వీడియో మొత్తం కూడా. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ఇవే కాదు, నార్మల్గా నార్మల్ నీడిల్తో మీరు చాలా ఈజీగా చేసుకునే డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం మంచి మంచి డిజైన్స్ అనేవి చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఇంకొక సెకండ్ బ్లౌజ్, ఇది కూడా చాలా ఈజీ అన్నమాట. ఫస్ట్ చూపించిన దానికంటే ఇది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అండ్ లుక్ కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే ఇలా సింపుల్గా ఉంటే ఇష్టపడతారు కదా, సో అందుకనే నేను ఈ విధంగా చేశాను. అండ్ ఇందులో యూజ్ చేసింది శారీ కలర్ అనమాట, గ్రీన్ యూజ్ చేశాను కదా అది. అండ్ దీని వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ గ్రీన్ యూజ్ చేసిన చోట మీరు ఏ శారీ అయితే ఆ శారీ కలర్ మీరు డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము మన ఓల్డ్ శారీస్కి ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టుకుని అదే అంటే వర్క్ చేసుకుని మళ్ళీ కుట్టించుకుని ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా అమౌంట్ కూడా అవుతుంది. ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ అవి తీసుకోవడం. అందుకని ఏంటంటే నేను ఆల్మోస్ట్ చూపించేవన్నీ కూడా ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద మనం ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు అనేవి చూపిస్తాను. ఒకసారి మన ఛానల్ అంతా కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. అంటే ఎవరికైతే ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకి మీకు మంచి మంచి ఐడియాస్ అన్నీ కూడా నేను చెప్తాను అని కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను మన వీడియోస్లో. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా చాలా నీట్ ఫినిష్తో వస్తాయి. అంటే మనం ఇంటి దగ్గర చేసుకున్నామంటే ఎవరు నమ్మరు, అంత మంచిగా ఉంటాయి. కానీ ఏంటంటే మనం కొంచెం టైం పెడితే దీని మీద సరిపోతుంది. నాకు తెలిసి ఒక్కొక్క బ్లౌజ్కి నాకు ఒక 2 డేస్ అలా పట్టిందంతే. అలాగే నా దగ్గర ఉన్న మెటీరియలే యూజ్ చేశాను. జస్ట్ శారీ కలర్ థ్రెడ్ లేకపోతే ఆ థ్రెడ్ మనకి ఒక 15-20 రూపీస్ అలా ఉంటుంది అంతే. ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఒక 50 రూపీస్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు అంటే ట్రై చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టలేం కదా, అలా కూడా అవసరం లేదు. మీకు జస్ట్ 50-100 రూపీస్లోనే మీరు ఈ విధంగా బ్లౌజ్ అనేది ఒక 2 డేస్ టైం అంతే మీరు ఇంత మంచి బ్లౌజ్ని అనేది రెడీ చేసుకోవచ్చు. వర్క్ అనేది మనం ఇలా బయట చేపిస్తే చాలా ఛార్జ్ చేస్తారు కదా, ఒక 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు కదా, కానీ అంత అవసరం ఉండదు. ఈ విధంగా మనమే డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మీకు కాకపోయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలాంటి వర్క్స్ అవి చేసుకోవాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైనా కూడా మీరు షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా మన వీడియో అనేది. అలాగే మీరు లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే, ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా, నేర్చుకుని వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకోసం చెప్తున్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.